Hi guys, once again welcome back to my channel. Welcome to the part 2. Part 1 మీకు నచ్చింది అనుకుంటున్నా. షోర్ టెంపుల్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ ప్లేస్ మహాబలిపురం లో ఇంకొక మెయిన్ చూడాల్సిన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఫైర్ రథాస్ అన్నమాట, పంచరథాస్ అని కూడా అంటారు వీటిని. ఇది మామల్లాపురం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఈస్ట్ సైడ్ లో షోర్ టెంపుల్ ఉంటుంది, సౌత్ సైడ్ లో ఫైర్ రథాస్ ఉంటాయి. ఇప్పటికి మహాబలిపురం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వచ్చాము. ఇంకా స్ట్రైట్ వెళ్లాలంట ఫైర్ రథాస్ చూడాలంటే. దగ్గరకి అయితే వచ్చేసాం. అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవే పంచరథాస్. సైట్ మ్యాప్ అంతా కనిపిస్తుంది, ఆర్కియాలజీ వాళ్ళు సర్వే చేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బోర్డులో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు పల్లవాస్ కింగ్ నరసింహవర్మన్ గురించి. ఇప్పుడు ఈ పంచరథ దగ్గర మళ్ళీ సపరేట్ గా టికెట్ తీసుకునే అవసరం లేదు. ఇందాక తీసుకున్నాం కదా స్టార్టింగ్ లో 40 రూపీస్ పెట్టి, అదే ఆ టికెట్ మీదే ఈ ప్లేసెస్ అన్ని తిరగొచ్చు. ఇక్కడ తిరిగిన ప్లేసెస్ దగ్గర అన్నిటి దగ్గర ఈ స్టాంప్ అయితే వేసుంటారు. ఇవన్నీ కూడా 5 ఉంటాయి, అందుకే వీటిని పంచరథాస్ ఆర్ ఫైర్ రథాస్ అని పిలుస్తుంటారు. ఇక్కడ స్టార్టింగ్ లో కనిపించేది వచ్చేసరికి ధర్మరాజ రథ అంటారు దీన్ని. ఇది కూడా 7వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే మిగతా వాటితో పోలిస్తే ఇది కొంతమేరకు డ్యామేజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మిగతా వాటితో పోలిస్తే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుందో. ధర్మరాజ రథ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ రథాస్ అన్ని కూడా అప్పట్లో నిర్మించినవి పల్లవ డైనసిటీ వాళ్ళు. పంచరథాలు ఏకశిలారాయిపై చెక్కినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవి 5 ఉన్నాయి కాబట్టి వీటిని పంచరథాలు అన్నారు, కానీ పంచ పాండవులకు ఈ పంచరథాలకు ఎలాంటి సంబంధం లేదు. దీన్ని భీమరథ అంటారు. షోర్ టెంపుల్ మనకి బీచ్ కి దగ్గరలో ఉండడంతో కొంతమేరకు డ్యామేజ్ అయింది, కానీ ఈ పంచరథాస్ ఏవైతే ఉన్నాయో ఇవేం అంతగా డ్యామేజ్ అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తున్నదే నకుల సహదేవ రథ, అర్జున రథ, ద్రౌపది రథ, నకుల సహదేవ రథ. ఈ 3 కూడా చిన్నవి. ధర్మరాజ రథ, భీమరథ ఈ 2 పెద్దవి. ఏనుగు విగ్రహం చూస్తున్నారా, అసలు దూరం నుంచి చూస్తే మాత్రం రియల్ గా ఏనుగనే అనుకుంటారు, చెక్కిందిలా లేదు. అసలు ఏనుగు విగ్రహం బ్యాక్ సైడ్ వెనకనే సింహంది కూడా ఉంది మనకి చూడ్డానికి. నంది విగ్రహం చాలా భారీ విగ్రహం, ఇది చాలా పొడవు ఉంది చూడ్డానికి. మీకు కెమెరాలో చిన్నదిలాగా అనిపించవచ్చు కానీ చాలా పెద్దది అనమాట. ఇది ద్రౌపది రథ, అది అర్జున రథ అనమాట అక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న అన్ని రథాస్ కంటే కూడా ఈ ద్రౌపది రథలో విగ్రహాలు చూడొచ్చు. ద్రౌపది రథాలో చెక్కిన విగ్రహాలు అనమాట ఇవి అప్పట్లో. అర్జున రథ అనమాట, అర్జున రథం ఇది. భీమరథ దగ్గర పిల్లర్స్ కి సింహాలు చూడొచ్చు, చాలా అద్భుతంగా చెక్కున్నారు ఇవి. చాలా అద్భుతమైన కట్టడాలు అని చెప్పొచ్చు ఈ ఫైర్ రథాస్ కూడా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యాను, చూడలేదు, జస్ట్ షోర్ టెంపుల్ ఒక్కటి చూసి వెళ్ళిపోయాము ఈవినింగ్ అయిపోయిందని. ఇంతటితో ఈ ఫైర్ రథాస్ ని కూడా నేను కంప్లీట్ చేశాను. చూస్తుంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్లే ప్రదేశం వచ్చేసరికి ఇదే మహిషాసుర మర్దిని రాక్ కట్ మండప అని ఉంది కదా. ఈ మహిషాసుర మర్దిని రాక్ కట్ మండపాలో మహిషాసుర మర్దిని ఘట్టం యుద్ధాన్ని తలపించే దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఈ పైన కనిపించే టెంపుల్ ఈశ్వర టెంపుల్ అని ఉంది, అక్కడ కింద చూసాము. ఈ లైట్ హౌస్ వచ్చేసరికి అప్పట్లో కట్టిన లైట్ హౌస్ ఇది. ఈ లైట్ హౌస్ క్రాస్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్లాల్సి వస్తుంది పైన ఈ కొండెక్కి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ పైకి వెళ్ళడానికి మెట్లు చూస్తున్నారా, చాలా చిన్న ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇట్లా. గైస్ ఫైనల్లీ మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు చూస్తున్న ఈ లొకేషన్ చాలా మూవీ స్పాట్స్ లో కూడా ఉంది. ఈ రాయి కూడా చిన్న సైజ్ రాయం కాదు, చాలా పెద్ద రాయి ఇది. చూస్తున్నారా ఎట్లా ఉందో. కృష్ణాస్ బటర్ బాల్, దీన్నే కృష్ణుని వెన్నెముద్ద అని కూడా పిలుస్తారు. ఇది నియర్లీ 250 టన్స్ వరకు ఉంటుంది వెయిట్. దీన్నే అర్జున పినాన్స్ ఆర్ భగీరథ పినాన్స్ అని కూడా అంటారు. మామల్లాపురం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. దీన్ని నార్త్ కట్ కృష్ణ మండప అని పిలుస్తారు. ఎందుకు స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు, వీళ్ళకి టూర్ వేసినట్లున్నారు ఈ ప్లేస్ కి. గైస్ ఇంతటితో ఈ పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.